ఇక్కడ మన కంటెస్టెంట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు అలాగే మన జడ్జెస్కి కూడా స్వాగతం ఈరోజు స్పెషల్ గెస్ట్గా వచ్చారు అంటే స్పెషల్ జడ్జ్ గుగ్లత సుధాకర్ గారు స్వాగతం అండి ఓకే అలాగే ఏనుగు నారాయణ గారు స్వాగతం శివరంజన్ అక్క ఎట్లన్నా వస్తున్నావా ఓకే మరి మా కంటెస్టెంట్స్ కూడా రెడీ ఉన్నారు జరా మంచిగా మార్క్స్ రేడిపించకండి ఓకేనా ఓకే మరి ఈరోజు మన ముందుకు రా ఈరోజు మన దరు కార్యక్రమంలో మన రౌండ్ పేరు ఏంటంటే సామాజిక రౌండ్ అన్నమాట అంటే మన సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి వాటిపై ఈరోజు మన కంటెస్టెంట్స్ కూడా చాలా చక్కగా ప్రిపేర్ అయ్యారు మరి వారు ఎలా పాడతారో కూడా తెలియదు ముందుగా ఫస్ట్ కంటెస్టెంట్ని పిలిచేద్దాం శివలీలక్క అని చీర కట్టుకొచ్చిన నిన్ను మంచి రెడీ అయ్యిన ఏం పాడబడతాను ఏమే ఆడ జన్మ మన సమాజంలో ఎక్కువగా అయితే అత్యాచారాలు కానీ ఓకే చక్కగా పాడాలి మరి ఓకే అక్క ఆడ జన్మ ఈ అంధకారమందు ఏమి ఆడ జన్మ ఈ అంధకారమందు బానిసైనవా బందీగా మారినావా ఏమి ఆడ జన్మ ఈ అంధకారమందు బానిసైనవా బందీగా మారినావా తల్లి గర్భమందు నీ తనువు చూసిరమ్మా ఆడ జన్మ నీదని హతమార్చినారే చెల్లి గును చెల్లి ఏమి ఆడ జన్మ ఈ అంధకారమందు బానిసైనవా బందీగా మారినావా కన్నవారు ఎన్నో కష్టాల కోర్చిరమ్మా కట్నాల కానుకలతో మెట్టింటి కంపిరమ్మా కన్నవారు ఎన్నో కష్టాల కోర్చిరమ్మా కట్నాల కానుకలతో మెట్టింటి కంపిరమ్మా కట్టుకున్న మొగుడే కసాయిలాగా మారి కట్టుకున్న మొగుడే కసాయిలాగా మారి చిత్ర హింసలెట్టి చితి మంటలేసినాడే ఏమి ఆడ జన్మ ఈ అంధకారమందు బానిసైనవా బందీగా మారినావా తల్లి నీవేనమ్మా మా చెల్లి నీవేనమ్మా ఆలిగ మగవారికి నువ్వు తోడుంటివమ్మా తల్లి నీవేనమ్మా మా చెల్లి నీవేనమ్మా ఆలిగ మగవారికి నువ్వు తోడుంటివమ్మా ఆడది లేకుంటే జగతి శూన్యమమ్మా ఆడది లేకుంటే జగతి శూన్యమమ్మా స్త్రీ జాతి హక్కు కొరకు శివమెత్తి పోరు సల్పు ఏమి ఆడ జన్మ ఈ అంధ
అక్క అని పాట అంటే మస్తుగా అనిపించింది తెలుసా. మరి జడ్జెస్ని కూడా అడిగి తెలుసుకుందామా? ఓకే, ముందుగా నారాయణ గారు. ఓకే శివలీల గారు, మీరు మొదటి నుండి తీసుకున్నటువంటి పాటలు అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు తీసుకున్నటువంటి పాట ప్రాణ పదిలంగా, ఒక మహిళ బాధపడుతున్నటువంటి సందేశాన్ని ఎంత మంచిగా వివరణ ఉందంటే ఈ సాంగ్లో చాలా ఉంది. ఆ పాటను కూడా ఎక్కడ శృతి మిస్ అవ్వకుండా, లయ కూడా మిస్ అయిపోతుందేమో అనేటటువంటి దాన్ని కూడా కాపాడి, పాటను కాపాడి దాన్ని విజయవంతం చేసినావు. ఓకే, థ్యాంక్ యూ. శివరంజన్ అక్క. శివలీల గారు, చాలా మంచి సాంగ్, బాగా పాడారు. ఓకే సుధాకర్ అన్న. శివలీల గారు, చాలా బాగా పాడారు. ఈ పాటలో ఈ పాటకు ప్రాణం పోసారని చెప్పొచ్చు. కాకపోతే ఎంత ప్రాణం పోసినా చిన్న చిన్న మైనర్ పొరపాట్లు అనేది జరుగుతుంటాయి. అందులో మీరు కొంచెం ఇంకొంచెం ఎక్స్ప్రెషన్స్ ఇంకొంచెం యాడ్ చేస్తే బాగుండేది పాటకు. అదేవిధంగా స్మాల్ అంటే మధ్యలో ఒక చోట జీరా వచ్చింది వాయిస్ కదా, అటువంటి చూసుకోవాలి. ఆ చరణం బిట్ వస్తుంది కదా, ఆ బిట్లో కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, వాయిస్ను ఎగ్జిబిట్ చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే థ్యాంక్ యూ అన్న. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఇలాంటివి రాకుండా చూసుకోవాలి. అందరు జడ్జెస్ ఎక్సలెంట్ అని వాళ్ళు లేచి క్లాప్స్ కొట్టాలి, గట్ల ఉండాలి నువ్వు పాడవద్దు. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ మన ముందుకి రాబోతున్న కంటెస్టెంట్ శివసేన అన్న. శివన్న, ఏం పాట పాడబోతాను? సారా సారమ్మ సారా. వామ్ము, సారా వేణా నువ్వు? మీ దేవుడు ఎక్కడ? నల్లబెల్లి. నల్లబెల్ల? నల్లబెల్ల సారా అమ్ముతాలా? పుచ్చడుగా. ఓ మరి ఇప్పుడు నీ పాటని నల్లబెల్లలు అందరు బంద్ చేస్తారు కావచ్చు. మొత్తం నా పాటకి భయపడి బంద్ చేస్తారు. అవునా? సరే మరి అంత చక్కగా పాడాలి. ఓకే ఓకే. సారా సారమ్మ సారా, నా ప్రాణమై దీవమ్మ సారా. సారా సారమ్మ సారా, నా ప్రాణమై దీవమ్మ సారా. పువ్వలే కొంట మాయ రారా, ఒక్క పావు సేరుకుదుదాం సారా. పువ్వలే కొంట మాయ రారా, ఒక్క పావు సేరుకుదుదాం సారా. నిన్ను దాగి నడుస్తుంటే సారా, భూమి నిప్పినట్టు తిరుగుతాంది సారా. నిన్ను దాగి నడుస్తుంటే సారా, భూమి తిప్పినట్టు తిరుగుతుంది సారా. నిన్ను దాగ నవ్వ మీద బొట్టే, నేనింటికి పోతే పెళ్ళం కొట్టే. నిన్ను దాగి పండుకుంటే ఇంట్లా, నేను వచ్చబోతే పక్క దడిసి ఎట్లా. ఓకే అన్న, మస్తుగా పాడినావు. నిజంగానే నీ పిల్లం కొట్టిందేంది?
కొట్టలే కదా, మరి తన్నులు తింటావేంది, తినావు కదా, ఊర్లో అందరు పని చేస్తారా, ఈ పాటినాక అందరు ఎస్టీ చూడాలి మరి. ఓకే తప్పకుండా మన జడ్జెస్ని కూడా అడిగి తెలుసుకుందాం మరి అన్న. ఓకే శివ, నువ్వు తీసుకున్నటువంటి పాట బాగుంది, మంచి ఊపు మీద ఉంది, కానీ దాంట్లో నిండుతనం లేదు. పాటలో ఉన్నటువంటి నిండుతనం, దాని యొక్క సారకున్నటువంటి పాట ఈ పాట అందరికీ తెలుసు. ఈ పాట నిండుతనం అనేది లోపించింది, ఆ పద ఉచ్చారణ కూడా కొంచెం క్లారిటీగా లేదు. మైక్ మెయింటెనెన్స్ చూసుకోవాలి, కొంచెం పాట మీద డ్యాన్స్ చేసేటప్పుడు కూడా మైక్ను మెయింటైన్ చేసుకోవాలి. ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న. అక్క శివసేన గారు బాగా పాడారు. ఉచ్చారణ కొంచెం అర్థం అవ్వలేదు సాంగ్. ఈ సాంగ్ వింటే తాగే వాళ్ళంతా బంద్ చేస్తారని చెప్పారు కదా, బంద్ చేయడం ఏంటో కానీ ఇంకా తాగేలాగా పాడారు. ఓకే అదొకటి చూసుకోండి, ఆల్ ది బెస్ట్. ఓకే అన్న. చాలా జ్యూస్ జ్యూస్గా పాడావు, సైన్యంతో దిగినావు. శివసేన అంటే పేరులోనే ఉంది. ఓకే చాలా చక్కగా ఎగ్జిబిట్ చేశావు, కానీ ఇందాక మేడం చెప్పినట్టుగా ఇది ఎంకరేజ్ చేసినట్టుగా అంటే జ్యూస్ జ్యూస్గా పాడినంటేనే అందులో ఇంకా మీరు తాగండి తాగండి అన్నట్టుగా ఉంది. అందులో మళ్ళీ సెకండ్ లైన్లో తాగద్దు తాగద్దు అని ఉండేది. కాకపోతే జనాలు చూసేవాళ్ళు అరే వీళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ పాడతారంటే ఎంకరేజ్ చేసినట్టుగా భావిస్తారు, కనుక కొంచెం వాళ్ళకి హెచ్చరించినట్టుగా పాడితే ఇంకో బాగుండు. ఎందుకంటే ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం మన ఈ సారా నిషేధాన్ని దృష్టిలో పెట్టుకొని చురుకుగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నది. గ్రామ గ్రామాల్లో దాదాపుగా నిర్మూలన అయ్యే కాడికి వచ్చింది, కాబట్టి ఆ విధంగా హెచ్చరించినట్టు పాడితే బాగుండు. ఇంకొకటి, సచ్చేదాకా నీతో గండం అనేది లాస్ట్ పదం ఉంది, అది చాలా సూపర్ సూపర్ సూపర్. బెస్ట్ ఆఫ్ లక్, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్ పవన్ కుమార్. నేను పడబడబోతాను, ఏమంటే చెప్పాలి సారు, ఏమంటే చెప్పాలి సారా, అంటే దేని గురించి? హెచ్ఐవి గురించి. ఓకే ఓకే మరి మంచిగా పాడాలి. ఓకే అయ్యో ఏమంటా చెప్పాలి సారు నా పోరని రోగము తీరు, అయ్యో ఏమంటా చెప్పాలి సారు మా పోరని రోగము తీరు, వాని కాళ్ళు చూస్తేనేమో కట్టె పిల్లు, వాని చేతులు చూస్తే చెక్క పిల్లు, వాని కాళ్ళు చూస్తేనేమో కట్టె పిల్లు, వాని చేతులు చూస్తేనేమో చెక్క పిల్లు, మొక్కంగా మొక్కంగా డాక్టరు నాకు పుట్టిండు ఒక్కడే పోరడు, మొక్కంగా మొక్కంగా డాక్టరు నాకు పుట్టిండు ఒక్కడే పోరడు, అయ్యో ఏమంట చెప్పాలి సారు నా పోరని రోగము తీరు, అయ్యో ఏమంట చెప్పాలి సారు మా పోరని రోగము తీరు. చదువుకున్నోడని సప్పుడు చేకుంటే, చదువుకున్నోడని సప్పుడు చేకుంటే, చదువుకున్నోడని సప్పుడు చేకుంటే, చదువుకున్నోడని సప్పుడు చేకుంటే, సందులు బంధులు తిరుగుతుందో అర్ధరాత్రి ఇంటికొస్తాడు, సందులు బంధులు తిరుగుతుందో అర్ధరాత్రి ఇంటికొస్తాడు, అయ్యో ఏమంటే చెప్పాలి సారు నా పోరని రోగము తీరు, అయ్యో ఏమంటే చెప్పాలి సారు మా పోరని రోగము తీరు, ఆడొల్లు కనబడితే వాడు కన్ను గిలపకుంట చూస్తాడు, ఆడొల్లు కనబడితే వాడు కన్ను గిలపకుంట చూస్తాడు, ఉన్న దావకాళ్ళు ఎన్ని తిరిగిన గాని, 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 మందులేని రోగమాట వాడు మంచిగా కానే కాడాట, మందులేని రోగమాట వాడు మంచిగా కానే కాడాట, అయ్యో ఏమంటా చెప్పాలి సారు నా పోరని రోగము తీరు, అయ్యో ఏమంటే చెప్పాలి సారు మా పోరని రోగము తీరు, అడ్డ తిరుగుల్లా భోగం వస్తాది రాయసు రోగం, అడ్డ తిరుగుల్లా భోగం వస్తాది రాయసు రోగం, వచ్చిందంటే రాయసు భూతం, వచ్చిందంటే రాయసు భూతం, వచ్చిందంటే రాయసు భూతం, వచ్చిందంటే రాయసు భూతం, బొక్క జ్వరము వచ్చినట్టు నీ పక్కల్లో ఎగపోత గుట్టు,
ఒక్కజనం వచ్చినట్టు నీ పక్కల ఎగబోతున్నట్టు అయ్యో ఏమంటే చెప్పాలి సారు మా పూరుని రోగము తీరు అయ్యో ఏమంటే చెప్పాలి సారు మా పూరాని రోగము తీరు వాడు సచ్చిపోతే రారు అక్కలు వాని దీనాలకొస్తారు అక్కలు వాడు సచ్చిపోతే రారు అక్కలు వాని దీనాలకొస్తారు అక్కలు అనురాగమును పంచు ఆస్తులున్న పంచు అనురాగమును పంచు ఆస్తులున్న పంచు ఏడుసు మాత్రం పంచవద్దు దాన్ని అరికట్టుతే మన వంతు ఏడుసు మాత్రం పంచవద్దు దాన్ని అరికట్టుడే మన వంతు అయ్యో ఏమంట చెప్పాలి సారు నా పూరని రోగము తీరు అయ్యో ఏమంట చెప్పాలి సారు మా పూరని రోగము తీరు వాని కాళ్ళు చూస్తేనేమో కట్టె పెళ్ళు వాని చేతులు చూస్తే చెక్క పెళ్ళు వాని కాళ్ళు చూస్తేనేమో కట్టె పెళ్ళు వాని చేతులు చూస్తేమో చెక్క పెళ్ళు మొక్కంగా మొక్కంగా డాక్టరు నాకు పుట్టిండు ఒక్కడే పోరడు మొక్కంగా మొక్కంగా డాక్టరు నాకు పుట్టిండు ఒక్కడే పోరడు అయ్యో ఏమంట చెప్పాలి సారు మా పూరని రోగము తీరు అయ్యో ఏమంట చెప్పాలి సారు మా పూరని రోగము తీరు ఓకే తమ్మి మస్తుగా వాడినావు మరి జడ్జెస్ని కూడా అడిగి తెలుసుకుందామా ఓకే అన్న ఓకే పవన్ కుమార్ నువ్వు ఎంచుకున్నటువంటి పాట మంచిగానే ఉంది కానీ క్లారిటీ లేదు ఇంకా ఇన్ని ఎపిసోడ్లు వస్తున్నాయి ఇంకా నీలో భయం పోనట్టున్నది ఇంకా ఆ భయం తీసేస్తేనే ఏ పాట పాడినా అందంగా ఉంటుంది నీకు చెప్పే సూచనకి ఇది ఒక్కటే నీ గాత్రం బాగుంది అన్ని బాగుంది నీ భయాన్ని ముందుగా పోడగొట్టుకో ఇంకో రౌండ్ వరకైనా క్లారిటీ ఉండాలి ఓకే శివరంజనక్క పవన్ కుమార్ గారు బాగా పాడారు మీరు వాయిస్ అంతా ఓపెన్ చేసి పాడితే ఆ ఉచ్చరణ దోషం అలాంటిది ఏమి కనపడదు నోరు దగ్గర పెట్టుకొని పాడుతున్నారు ఓపెన్ చేయాలి ఫుల్గా ఓపెన్ చేస్తే మనకి క్లారిటీ వస్తుంది వాయిస్లో అదే చూసుకోండి ఆల్ ది బెస్ట్ సుధాకర్ అన్న పవన్ కుమార్ నువ్వు ఎంచుకున్న సాంగ్ చాలా మంచి సాంగ్ అది సోషల్ ఇష్యూకి సంబంధించినది అది ఇప్పుడు మన సమాజంలో చాప కింద నీరు లెక్క వ్యాపిస్తున్నటువంటి ఒక మహమ్మారి ఎయిడ్స్ మరి ఆ ఎయిడ్స్ భూతానికి బలైనటువంటి ఒక కొడుకు చూసి తల్లి తల్లడిల్లేటటువంటి అంశాన్ని తీసుకోవడం చాలా బాగుంది అందులో ఒకటి ఏంటంటే ఫియర్ ఆ స్టేజ్ ఫియర్ అనేది పోవాలి ఆ ఊగుడు అంటే కొంచెం ఎక్కువ అంటే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఫేస్లో ఫీలింగ్ ఉండాలి కానీ బాడీలో కాదు ఫేస్లో ఫీలింగ్తో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా అవసరం మరి ఇది బెటర్ లక్ టు నెక్స్ట్ టైం థ్యాంక్ యూ సారి నువ్వు రావమ్మా పచ్చని పంటలు అమ్మా వాడిపోయి తరలు వాల్చనమ్మా నా పచ్చని పంటలు అమ్మా వాడిపోయి తరలు వాల్చనమ్మా మా చెరువు ఎండిపోయింది అమ్మా మా గొంతారిపోతుంది అమ్మా ఓ వానమ్మా ఓ వానమ్మా ఒక్కసారి నువ్వు రావమ్మా ఒక్కసారి నువ్వు రావమ్మా కోలుతలుల పాటలమ్మా మా సీరల్లో కరువాయనమ్మా మా కోలుతలుల పాటలమ్మా మా సీరల్లో కరువాయనమ్మా వలసలు పోతున్నారమ్మా వలసలొద్దంటే నీవు రావమ్మా ఓ వానమ్మా ఓ వానమ్మా ఒక్కసారి నువ్వు రావమ్మా ఒక్కసారి నువ్వు రావమ్మా అన్నదాత రైతు వేల్చే వాళ్ళ కళ్ళల్లో నీరునికిపోయి మా అన్నదాత రైతు వేల్చే వాళ్ళ కళ్ళల్లో నీరునికిపోయి వాళ్ళ కళ్ళల్లో నీరు నింపామే గల గుండెలను చూసి రావే ఓ వానమ్మా ఓ వానమ్మా
ఒక్కసారి నువ్వు రావమ్మా, ఒక్కసారి నువ్వు రావమ్మా, ఓ వానమ్మా, ఓ వానమ్మా, ఒక్కసారి నువ్వు రావమ్మా, ఒక్కసారి నువ్వు రావమ్మా, ఒక్కసారి నువ్వు రావమ్మా, ఒక్కసారి నువ్వు రావమ్మా. ఓకే అన్న, మస్తుగా వాడినావు. మరి మన జడ్జెస్ని కూడా అడిగి తెలుసుకుందా. ఓకే, ముందుగా నారాయణ అన్న గారు. ప్రవీణ్, నాగలి ఏడ్చింది అమ్మ, ఇప్పుడు రైతులందరూ కూడా అన్నదాత, దేశానికి వెన్నుముక. అతడు పడుతున్నటువంటి ఘోష వర్షాధారం మీద మన పంటలు ఎక్కువ ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ పాట ఎంచుకున్నటువంటి విధానం బాగుంది. ఈ పాట కూడా అందరికీ నచ్చినటువంటి పాట, అందరికీ ఇష్టమైనటువంటి పాట, ఎక్కువ మంది ఉంటారు. ఓకే, ఇక్కడ మొదటి చరణంలో అది లిరిక్ కొంచెం చేంజ్ పాడినట్టు అనిపించింది, దాని ఒకదాన్ని సరి చేసుకో. లిరిక్ అంటే శృతి తాళం బాగానే ఉంది, ఉచ్చరణలో చిన్నగా చిన్న మిస్టేక్స్ జరిగినాయి, వేరే లోపం ఏం లేదు. ఒక లిరిక్ కూడా మీరు చూసుకోవాలి. ఓకే, శివరంజన్ అక్క. ప్రవీణ్ గారు బాగా పాడారు. పల్లవి అది ఎండింగ్లో ఒక్కసారి నువ్వు రావమ్మా, ఒక్కసారి నువ్వు రావమ్మా, అలా వాయిస్ ఓపెన్ చేసి సస్టైన్ చేస్తే బాగుంటుంది. ఒక్కసారి నువ్వు రావమ్మా మింగేసరికి అక్కడ వినడానికి బాగాలేదు, అది కొంచెం ఓపెన్ చేసి సస్టైన్ చేయండి. ఒక్కసారి నువ్వు రావమ్మా, ఒక్కసారి నువ్వు రావమ్మా, అలా సస్టైన్ చేయండి, అది చూసుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ అక్క. అన్న, ఒక చిన్న రిక్వెస్ట్, ఒకసారి పాట మీరు పాడితే వినాలని ఉంది. చాలా చక్కగా ఉంది ప్రజెంటేషన్, కాకపోతే ఒక్కటి ఏంటంటే జస్ట్ నిద్ర పోయినట్టుండేది, అది బాధతో పాడేటటువంటి పాట అది. కానీ ఫీలింగ్, ఫీలింగ్ కూడా చాలా అవసరం. నాగలి ఏడ్చింది అమ్మా, గుడ్డుగూద తల్లడిల్లినమ్మా, నాగలి ఏడ్చింది అమ్మా, గుడ్డుగూద తల్లడిల్లినమ్మా, గొర్రుగోడున ఏడ్చింది అమ్మా, కర్రు కన్నీరు పెట్టింది అమ్మా, ఓ వానమ్మా, ఓ వానమ్మా, ఒక్కసారి నువ్వు రావమ్మా, ఒక్కసారి నువ్వు రావమ్మా, నాగలి ఏడ్చింది అమ్మా, గొడ్డుగోద తల్లడిల్లినమ్మా, నాగలి ఏడ్చింది అమ్మా, గొడ్డుగోద తల్లడిల్లినమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే, అంటే ఆ ఆర్తనాదంతో ఆ బాధతోటి వానమ్మని పిలవాలి మనం, పాడితే వర్షం కూడా పరవశించి కురవాలి. ఇప్పుడు సినిమాలలో చూస్తుంటాం వర్షం వర్షం పడాలి వర్షం పడాలంటే వర్షం పడుతుంది, అది మంచి మనసుతోటి పిలిస్తే పడుతుంది. ఆ విధంగా మనం ఆర్తనాదంతో పిలిస్తే వరుణదేవుడు కూడా కరుణిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మిషన్ కాకతీయ పెట్టిండు, వర్షాలు లేకనే మనకు కరువు వస్తుందని, అడవులు తరిగిపోతున్నాయనే ఉద్దేశంతో మిషన్ కాకతీయ పెట్టిరు. మరి రాబోయే కాలంలో ఈ వర్ష పాటలు, వర్షం రారా అని పిలిచే పాటలు పాడొద్దని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, వెరీ గుడ్. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, ఓకేనా, మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మంచిగా వాడాలి ఇంకా. పోతున్న కంటెస్టెంట్ అనితక్క. ఓకే అనితక్క, ఏం పాట పాడబోతాను? అది గుడంబ సాంగ్. గుడంబ సాంగా? మీ ఊర్లో కూడా గుడంబ అమ్ముతారండి ఎక్కువగా? లేదు. లేదా? మరి వేరే వాళ్ళు చూసిన వాళ్ళైనా బంద్ చేయాలని పాడతాను, అంతేనా? ఓకే, తప్పకుండా. మరి మస్తు వాడాలి, ఎంబడి ఆ సారకుండలన్నా అక్కడ ఎత్తేసి రావాలి, పెట్టిన వాళ్ళు కూడా. ఓకే, తప్పకుండా. తాను గూడంబ దాగుతాడు, ఈ పల కొడతాడు, ఇల్వ తీసుకుంటాడు, తండాకు పోతాడు, గూడంబ దాగుతాడు, ఈ పల కొడతాడు, ఇల్వ తీసుకుంటాడు, తండాకు పోతాడు, గూడంబ దాగుతాడు, ఈ పల కొడతాడు, ఇల్వ తీసుకుంటాడు, తండాకు పోతాడు, గూడంబ దాగుతాడు, ఈ పల కొడతాడు, ఇల్వ తీసుకుంటాడు. వామ్మో అరే వాయ్యో, అరే వామ్మో, నేను బోనత్త గారింటికి వాయ్యో, నేను బోను తాగుబోతో నీకి, అమ్మో నేను బోనత్త గారింటి అయ్యో, నేను బోను తాగుబోతో నీకి. ఆగలాగలంటాడు, అన్నమేయమంటాడు, అన్నమేసి నాకు వాడు కిందనే దంతాడు, ఆగలాగలంటాడు, అన్నమేయమంటాడు, అన్నమేసి నాకు వాడు కిందనే దంతాడు, ఆగలాగలంటాడు, అన్నమేయమంటాడు, అన్నమేసి నాకు వాడు కిందనే దంతాడు, ఆగలాగలంటాడు, అన్నమే
అరే వాంబో నేను బోనంత గారింటికి వాయో నేను బోను తాగు బోను తాగు బోతో నీకి కాలి మీద కొట్టడాయ ఏలి మీద కొట్టడాయ ఆడబడితే ఆడగొట్టి ప్రాణం వెళ్ళది వాంబో అరే వాయో అరే వాంబో నేను బోనంత గారింటికి వాయో నేను బోను తాగు బోతో నీకి వాంబో నేను బోన తండాకు పోతాండు గూడంబ తాగుతాండు ఇబ్బల కొడతాండు ఇల్వ తీసుకుంటాండు తండాకు పోతాండు గూడంబ తాగుతాండు ఇబ్బల కొడతాండు ఇల్వ తీసుకుంటాండు పెద్దన్న పెట్టిన పట్టు చీర నమ్మిండు చిన్నన్న తెచ్చిన బర్రె పేయ నమ్మిండు పెద్దన్న పెట్టిన పట్టు చీర నమ్మిండు చిన్నన్న పెట్టిన పేయ పేయ నమ్మిండు పెద్దన్న తెచ్చిన పట్టు చీర నమ్మిండు చిన్నన్న పెట్టిన పెద్దన్న పెట్టిన పట్టు చీర నమ్మిండు చిన్నన్న పెట్టిన బర్రె పేయ నమ్మిండు వామ్మో అరే వాయో అరే వామ్మో నేను బోనంత గారింటికి వాయో నేను బోను తాగుబోతో నీకి వామ్మో నేను బోనంత గారింటికి వాయో నేను బోను తాగుబోతో నీకి తండాకు పోతాండు గూడంబ తాగుతాండు ఇబ్బల కొడతాండు ఇల్వ తీసుకుంటాండు 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 వామ్మో అరే వాయ్యో అరే వామ్మో నేను బోనంత గారింటికి వాయ్యో నేను బోను తాగుబోతో నీకి వామ్మో నేను బోనంత గారింటికి వాయ్యో నేను బోను తాగుబోతో నీకి వామ్మో నేను బోనంత గారింటికి వాయ్యో నేను బోను తాగుబోతో నీకి వామ్మో నేను బోనంత గారింటికి వాయ్యో నేను బోను తాగుబోతో నీకి ఓకే అక్క మస్తు పాడినావు ఓకే మరి జడ్జెస్ నడి తెలుసుకుందామా ఓకే అన్న మీరు చెప్పండి ఓకే అనిత నువ్వు ఇంతకుముందు పాడినటువంటి పాటల కంటే కొంచెం జోష్ మీద ఊపు మీద ఉన్నది ఓకే అయితే ఇప్పుడు తండలల్లా గుడంబ పెడతలేరు కదా ఈ పాట పాడినందుకు నిన్నైతే ఏమైతే అనరు కదా తండలల్లా ఓకే ఓకే చాలా ఓకే పాట బాగుంది కాకపోతే ఉచ్చారణ ఇంకా సెట్ కావాలి చిన్న ఉచ్చారణ అనేది ఇంకా కొంచెం నువ్వు మెరుగుపరచుకోవాలి ఉచ్చారణ దోషం కొంచెం ఇంకా కనబడుతుంది ఇంకో ఎపిసోడ్లో ఇలాంటివి రాకుండా చూసుకొని ఇంకా మెరుగ్గా ఉండాలి ఓకే ఓకే శివరంజన్ అక్క అనిత గారు భర్త తాగుతున్నాడని నేను వెళ్ళనని చెప్పి డ్యాన్స్ చేస్తూ బాగా జోష్గా పాడావు ఈ సాంగ్ మీ వాయిస్కి బాగా సూట్ అయింది ముందు రౌండ్స్లో కూడా ఎలిమినేషన్స్ ఉంటాయి కాబట్టి ఇంకా ప్రాక్టీస్ చేయాలి చాలా ఓకే బిటప్ అనిత గారు మీ గొంతు కోకిల గొంతు వింటా అంటే వినబుద్దే మంచి స్వీట్ వాయిస్ కానీ పాటకు తగ్గట్టుగా మీ పర్ఫార్మెన్స్ లేదు ఆపోజిట్ ఉంది పాట పాడాలి తర్వాత డ్యాన్స్ చేయాలి పాట పాడుతూ డ్యాన్స్ చేస్తే ఆదేశం వస్తుంది వాయిస్లో కొంచెం అది వేరియేషన్ అనేది కనబడ్డది కానీ చాలా చక్కగా ప్రజెంటేషన్ చేశారు ఇంకోటి మీరు ఈ ఫియర్ కొంచెం లోపల కనబడుతుంది ఫియర్ అనేది ఆ ఫియర్ అనేది కొంచెం తీసేయాలి బెటర్ లక్ నెక్స్ట్ టైం థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ అన్న ఓకే థ్యాంక్ యూ అక్క